హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్విల మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజ చేసుకుంటాను మంగళవారం శుక్రవారం నేను ఇంకా చాలా బాగా అమ్మవారికి అభిషేకాలు అవి చేసుకొని పూజ చేసుకుంటాను మంగళవారం శుక్రవారం అయితే ఇలా గుమ్మాలు కడిగేసి చక్కగా ముగ్గులు వేసుకుంటాను పొద్దుటే లేచి ఇక్కడ కూడా అలాగే ముగ్గులు వేసుకున్నాను అమ్మవారి పాదాలు అలా గుమ్మాలకి అంటించుంటే పసుపు రాసి కుంకుమ పెడుతుంటే నిజంగా అమ్మవారి కాళ్ళకే నేను పసుపు రాసి బొట్టు పెట్టి పూలు పెడుతున్నట్టు నాకు అనిపించింది ఇలాగా ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే తప్పకుండా ఇలా గుమ్మాలు కళగా ఉంచుకోండి మంచి జరుగుతుంది మనకు ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని ప్రాబ్లమ్స్ కూడా మెల్లమెల్లగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి మనం చేసే పనిని బట్టి మన జీవనాధారం జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మనం మంచి చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజుకి అమ్మవారు కరుణించకపోతారా బాధలన్నీ ఎప్పుడు ఒకలాగే ఉండవు కష్టాలు కలకాలము ఉండవు మనం చేసే పనుల ద్వారా మనము మనకున్న బాధలన్నింటినీ ఈజీగా తొలగి తొలగించుకోవచ్చు ఇక్కడ మా అమ్మాయి ఒక టేబుల్ వేసి ఇలాగ సెట్ చేసుకొని ఉండింది నాకు ముచ్చటగా దీపాలను చూస్తే దీపాలు వెలిగిద్దాము అని ఎంట్రన్స్లో ఉన్నాయి కదా అని నేను కూడా వెలిగించాను వెలిగించి బుద్ధుని దగ్గర గణపతి పాదాల దగ్గర ఒక పువ్వు పెట్టి అలాగా ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఎంట్రన్స్లో మా శాల్ని ఇలాగ పెట్టుకోవడం దేవుణ్ణి నాకు చాలా ముచ్చట అనిపించింది అలా బుద్ధుణ్ణి గణపతిని పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఒక ప్రశాంతత అనేది మనకు కళ్ళబడుతుంది మన ఇంట్లోకి ఎవరు రాగానే అలా దేవుణ్ణి చూడంగానే ఒక వాళ్ళ మనసులో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి మనల్ని మంచిగా బ్లెస్ చేస్తారు చాలా బాగా మంచి పని అన్నప్పుడు మంచి పనికి ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇలాగా ఈ పువ్వులు ఎంత చక్కగా పసుపు ఎరుపు కలిసి పూసాయో టేబుల్ రోజు ఇది అమ్మవారి పాదాలకి గుమ్మాల మీద పెట్టాను శ్రావణ మంగళవారం కదా అమ్మవారికి అభిషేకం చేయాలని త్వర త్వరగా నిద్రలేసి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని చక్కగా అమ్మవారికి సూర్యోదయంతోనే అభిషేకం జరుపుకుంటూ ఉన్నాను ఇలా జరుపుకుంటూ ఉంటే మనసుకి ఎంతో శాంతి చేకూరుతుంది అమ్మవారిని గౌరవించినట్లు అవుతుంది శ్రావణ మంగళవారంకి మనము మంగళకరంగా చేసుకొని అమ్మవారిని సంతోషపెడితే మంచి జరుగుతుంది మనకు ఇలా రెండు విగ్రహాలకి పాలతో అభిషేకం చేయించేసి తర్వాత గంధం అమ్మవారికి గంధం అంటే చాలా ఇష్టము అందులో కొంచెం పసుపు గంధము సెంటు కలిపి అమ్మవారికి అభిషేకం చేసేసుకున్నాను తర్వాత మంచి నీళ్ళతో కానీ పన్నీర్ నీళ్ళతో కానీ కడిగేసి అమ్మవారిని పసుపు కుంకుమ పెట్టి గంధం పెట్టి బొట్లు పెట్టి ఇలాగా కొన్ని పూలుని సమర్పించుకొని హారతి ఇచ్చేసి ఇంకా అమ్మవారిని యథాస్థానంలో కూర్చోబెట్టేసుకుంటాను రావమ్మ మహాలక్ష్మి రావమ్మా నీకోవేళ నా ఇల్లు కొలువై ఉందివుగాని కొలువై ఉ కలుమూల రాణి ఇంకా అభిషేకం చేసిన పాలన్నీ తీసుకొచ్చి తులసమ్మకు పోసేసాను ఇంకా అమ్మవారికి కొంచెం ప్రసాదం చేద్దామని అన్నం వండాను స్నానం చేసి అన్నం వండాను ఆ అన్నం పులిహోర చేసి పెడదాము అని చెప్పేసి అమ్మవారికి ఇవాళ పులిహోర చేసి పెడదామని చెప్పి లెమన్ రైస్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను ప్రసాదాలు మాత్రం చాలా పవిత్రంగా నిష్ఠతో నియమంతో చేసి అమ్మవారికి నైవేద్యం పెడతానండి ఇంకా అభిషేకం అయిపోవగానే ఇంకా ఇలా పసుపు ముద్దతో గౌరీ దేవిని చేసుకొని ఒక బంగారు పువ్వుని అమ్మవారికి పెట్టి బంగారు పువ్వులతో కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకున్నాను లవేల్పువమ్మా మా పూజలే కొనుమా తల్లి దయచూచి దీవించుమా అమ్మ మయమ్మా నియనురాగపు నిర్మల కాంతితో నిత్యానందము నుదమమ్మా నిత్యము నినుమది తలచదనమ్మా లాలించుమా తల్లి తులసి పాలించుమా తల్లి అమ్మవారికి ఇలా గౌరీదేవికి ఇలాగా కుంకుమతో అర్చన చేసుకున్నాను బంగారు పూలతో వెండి పూలతో కుంకుమతో పసుపుతో పూరెక్కలతో అలాగా అమ్మవారికి అర్చన చేసుకున్నాను మంగళ గౌరీ మహేశ్వరి మముగన్న తల్లి జగదీశ్వరి మముగన్న తల్లి జగదీశ్వరి అమ్మవారికి పూజ చేసినప్పుడు మన మనసు చాలా సంతోషంగా ఉంటుంది ఆ సంతోషంలో అమ్మవారిని అలాగా పాటలతో ఆనందపరచాలి అని అనిపిస్తూ ఉంటుంది అలా మంగళహారతి ఇచ్చేసి పూజని కంప్లీట్ చేసుకున్నాను మీరు కూడా అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోండి పూజ చూసిన వాళ్ళని కూడా అమ్మవారు ఆశీర్వదిస్తారు నేను ఇంట్లో తులసి మొక్క లేదు అనుకుంటున్నప్పుడు సడన్గా అనుకోకుండా ఇక్కడే అమ్మవారిని ఎక్కడైతే కుండీలో పెడుతున్నానో అక్కడే ఈ తులసమ్మ వచ్చిందండి ఆ తులసమ్మని కుండీలో పెట్టి శ్రావణ శుక్రవారం రోజు పూజ అని కుండీలో వేశాను మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీ పూజలను నేను సేతునమ్మా లాస్ట్ ట్యూస్డే ఇలాగ పాయసం పాల పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను ఇంకా పూజలు అన్నీ అయిపోయాయి ఇంకా మావారికి టిఫిన్ పెట్టేద్దామని పొద్దునే పిల్లల కోసము ఇడ్లీ పల్లీలు చట్నీ చేశాను అదే మా వారికి కూడా పెట్టేశాను ఇంకా ఆయన తినేసి ఇద్దరం కాఫీ తాగేసి కాసేపు అలా కూర్చొని కబ్బులు చెప్పుకొని ఇంకా వంట మొదలు పెడదామని వంట మొదలు పెడుతున్నాను మావారు మష్రూమ్స్ తీసుకొచ్చారు ఇక్కడ మష్రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అలాగా మష్రూమ్స్ మసాలా చేయమన్నారు ఇంకా చక్కగా మసాలా మష్రూమ్ మసాలా కర్రీ చేసేసాను మా వారికి ఇలాగా మసాలా కూరలు అంటే చాలా ఇష్టము ఇలా అందులో ఇలాగా దగ్గరగా వేపితే ఇంకా చాలా ఇష్టము అలాగా మసాలా కూర చేశాను గోంగూర చట్నీ చేద్దామని చెప్పి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు వేపాను మెంతులు వేసి వేపి అది బాగా పౌడర్ చేసేసి గోంగూరని ఆయిల్లో ఇలాగా వాడిచి ఉంచాను దాన్ని తీసి ఆ కారంలో వేసేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసేసాను ఇప్పుడు నూనె ఆవాలు శనగపప్పు అన్నీ వేసి ఇంగువ అంతా వేసి ఇలాగా తాలింపు పెట్టాను తిరగమాత పెట్టాను దానిలో పచ్చి ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది గోంగూరలో కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అసలు ఇవాళ ఇంటి గోంగూర కాబట్టి ఇంకా చాలా బాగా వచ్చింది ఇంకా యాజ్ యూజువల్గా కలిపి ముద్దలు పెట్టాల్సిందే ఉన్న వాళ్ళందరికీ ఇంకా మావారు నేనే ఉన్నాము ఇద్దరం ఇలా కలిపేసి ముద్దలు పెట్టేశాను మావారు చాలా బాగుంది అని చెప్పి చెప్పేశారు ఇలా ఉన్న వాళ్ళందరికీ ముద్దలు పెట్టడము అలవాటు ఎందుకంటే నేను చే నేను కష్టపడి చేసిన చట్నీని అందరూ మెచ్చుకుంటుంటే నాకు ఆనందంగా ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని నా కళ్ళల్లో ఆనందాన్ని చూసుకోవడానికి నేను ఇలా చేస్తూ ఉంటాను దీన్ని ఈవి లై అంటారు ఇది మన ఇంటికి ఏ దృష్టి దోషాలు తాకకుండా ఉండడానికి ఇది పెడుతూ ఉంటారు మొన్న మాల్కి తీసుకెళ్ళింది పాప అక్కడ చూసి నాకొకటి తనకొకటి తీసుకున్నాము తను తీసుకొచ్చి తనకి గుమ్మం దగ్గర పెట్టాము ఈ గణపతి ఇవి రెండు ఉంటే చాలు మనకు అన్నీ వాళ్ళే చూసుకుంటారు అనే ఒక జాగ్రత్త అనేది ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయితే దీపాలు పెట్టకుండా అసలు ఉండలేను ఇది అమెరికా కాబట్టి శ్రావణ మాసం ట్యూస్డే ఫ్రైడే అయినా పెడదాము అని చెప్పి పెడుతూ ఉన్నాను ఇండియా అయితే ఎవ్రీ మూడు వందల అరవై రోజులు ఈవినింగు బయట గుమ్మాల ముందు దీపాలు అయితే పెట్టుకుంటుంటాను అది కొత్తగా కొన్న విల్లా కాబట్టి పెట్టాలా అని పెడుతూ ఉన్నాను ఇదైతే సోలార్ ల్యాంపు ఈ ల్యాంపు చీకట్లోనే వెలుగుతుంది మళ్ళీ లైట్ వేసాను అనుకోండి బంద్ అయిపోతుంది చూడండి ఇప్పుడు లైట్ వేసాను ఇది స్టాప్ అయిపోయింది ఇప్పుడు లైట్ బంద్ చేస్తే ఇది వెలిగింది సరే కొంచెం సేపు అయితే లైట్ ఉంచాము తర్వాత లైట్ బంద్ చేసి నైన్ వరకు ఉంచుతాను లైట్ నైన్ తర్వాత బంద్ చేసేస్తాను అప్పుడు ఈ లైట్ల కాంతిలో ఇల్లు అయితే కలకల్లాడుతూ ఉంటుంది తులసమ్మ దగ్గర దీపం అయితే తప్పకుండా పెడతాను తులసమ్మ అమెరికాలో దొరకదు కదా అనుకుంటాను వెరాకిల్లాగా వాటికై అవే రెండు తులసమ్మలు మా ఇంటి ముందు రెండు చెట్లు వెలిసాయండి గుమ్మానికి ఎదురుగ్గా ఒక తులసమ్మ ఉంటే బాగుంటుంది ఇక్కడ కన్వీనియంట్గా ఉంది అనుకోగానే గుమ్మానికి ఎదురుగానే ఒక తులసమ్మ మొలిచింది అనుకోకుండా వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా నీకు ను తులసమ్మ అంటే ఇష్టం కదా అందుకనే నీ వెనకాలే వచ్చేసింది అని చెప్తూ ఉంటారు గార్డెన్లో పెట్టిన అటొకటి ఇటొకటి రెండు తులసమ్మలు ఫ్రెండ్ని అడిగి తీసుకొని పెట్టుకున్నాము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ హ్యాపీ